రాయి ఉంటుందంట, రాతికి ఒక చోట ఇలా గిల్లినమంటే పసుపు వస్తుందట, మరొక చోట గిల్లినమంటే కుంకుమ వస్తుంది, మరొక చోట గిల్లినమంటే విభూది వస్తుంది. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ దగ్గర ఉన్నానండి. సో ఇలా ఒక హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్తే కొండలేకి అక్కడ గుహ వస్తుంది. ఆ గుహను నేను క్లియర్గా 4K HD షూట్ చేసి నేను చూపించబోతున్నాను. సో ఆల్రెడీ నేను గుహ దగ్గరికి వెళ్ళాను, కాకపోతే అది ఎంత క్లారిటీ లేదు 1080లో నేను షూట్ చేశాను. ఈరోజు మాత్రం 4K నేను వీడియో తీయబోతున్నాను. చాలా అద్భుతమైనటువంటి గుహ, ఆ గుహను నేను మీకు చూపించబోతున్నాను. ఓకేనా, వెళ్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఫారెస్ట్ అండి. మొత్తం ఈ ఫారెస్ట్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఈ ఫారెస్ట్లో ఎలా ఉంటుంది మన జర్నీ అనేది కూడా చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే దట్టమైన ఫారెస్ట్ అండి ఇదంతా కూడా. ఫారెస్ట్ వెళ్తున్నాం. వచ్చి ఒక యాక్చువల్లీ 1 అవర్ అయింది ఇక్కడికి వచ్చి. చెమటలు పట్టాయి, అసలు కోతులు పెడతాయి ఎక్కువ, ఇవన్నీ లగేజ్ మొత్తం చెప్తుంది. నేను యాక్చువల్లీ పవర్ బ్యాంక్ మర్చిపోయాను, అందుకే ఛార్జింగ్ అయిపోద్దామని అనేసి త్వరగా తీస్తున్నాను. ఓకే, లేదంటే ఈయనకు మొత్తం ఇదంతా ట్రెక్కింగ్ అంతా కూడా నేను చూపించామండి మొత్తం కూడా. పైకి ఈ మధ్య వర్షం పడింది కదా, దానికి సంబంధించినట్టు ఇవన్నీ కూడా. వర్షం పడింది కదా చూడు ఎలా అయిపోయిందో రోడ్డు మొత్తం కూడా. లేదంటే బండ్లు పైకి వెళ్ళాటి అంట, బైక్స్ వెహికల్స్ వర్షం పడడం వల్ల ఇలా. గుహకు దారి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కుమారుడి పెద్ద కూతురు తపస్సు చేసినటువంటి గుహ దగ్గర ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారు ఈశ్వరీదేవి గారు ఇక్కడ తపస్సు చేశారు ఈ గుహలో. అంతేకాదు ఇక్కడ ఒక మహా అద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక గుహలో ఒక రాయి ఉంటుందండి, ఆ రాతికి ఒక చోట ఇలా గిల్లినమంటే పసుపు వస్తుందట,
మరొక చోట గిల్లిన వంటి కుంకుమ వచ్చింది, మరొక చోట గిల్లిన వంటి విభూది వస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా మూడు రకాలైనటువంటి పసుపు, కుంకుమ, విభూది మూడు రకాలైనటువంటి వస్తుంటాయి. ఎందుకంటే అమ్మవారే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు బయటికి వెళ్లకుండా. 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తారు. ఈ తపస్సు చేసినటువంటి ప్రదేశము, ఆ పీఠం, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక లోపలికి వెళ్దాం. గుహకు కూడా ఎక్సలెంట్గా చూపిస్తాను, చాలా అద్భుతంగా చూపిస్తాను. ఓకేనా, వెళ్దామా లోపలికి? ఎస్. అయితే ఇంత దట్టమైన అడవిలో ఈ గుహ ఉందని ప్రజలకు ఎలా తెలిసింది అనే అనుమానము చాలామందికి వస్తుంది, మీతో పాటు నాకు కూడా వచ్చిందండి. అప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, అసలు ఈ ఇక్కడ గుహ ఉందని ఎవరు చెప్పారు, ఎలా తెలిసిందని. అందుకు వాళ్ళు ఒక కథ చెప్పారు. ఏంటంటే, ఈమె ఉంది కదా ఈశ్వరీదేవి గారు, అంటే శ్రీ పొతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కొడుకు యొక్క పెద్ద కుమార్తె. ఈమె తపస్సు చేస్తున్నటువంటి విషయము ఇంట్లో వాళ్ళకు తప్ప ఊర్లోని జనాలకు ఎవరికి తెలియదండి. అయితే ఈ గుహలో తపస్సు చేసుకునేది 14 సంవత్సరాలు ఈమె. అయితే ఈ ప్రాంతానికి చాటకొండు చెంగయ్య శెట్టి అనే ఒక వ్యక్తి మామూలు పశువులు మేపుకుంటూ వ్యవసాయం చేసుకునేవారు. ఇది ఆ టైంలో. అయితే ఆయన ఈ ప్రాంతానికి గడ్డి కోసం వచ్చారట. ఇది గుహ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతానికి గడ్డి కోసం వచ్చి గడ్డి బాగా ఎక్కువ కోసేసుకొని తలపైన పెట్టుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడికి వచ్చేసరికి ఆ గడ్డి బాగా బరువు అనిపించింది. బాగా బరువు అనిపించడంతో కింద పడేసుకున్నాడు గడ్డి. చుట్టూ చూస్తున్నాడు, ఎవరు లేరే గడ్డి ఎత్తడానికి నాకు తలపైకి అని. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఈ గుహలో నుంచి సుగంధభరితమైనటువంటి అద్భుతమైనటువంటి సువాసనలు బయటకు వస్తున్నాయండి. ఇక్కడ గుహ ఉన్న విషయం అతనికి కూడా తెలియదు. అన్నీ అంటే ఒక గడ్డి అంత కంప ఇలా ఉంది గుహకు. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి ఏదో వాసన వస్తుంది అనేసి అక్కడ ఉన్నటువంటి గడ్డిని, ఆ కంపను అట్ట, అతని దగ్గర ఉన్నటువంటి ఒక మామూలుగా గడ్డి కోసేది ఉంటుంది కదా కత్తి, దాంతో అటు ఇటు అన్నాడు కొడవలితో. అన్నప్పుడు ఒక రంధ్రం లాగా కనిపించింది. ఈ రంధ్రంలో నుంచి ఇంత మంచి వాసన వస్తుంది, ఇంతకు ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు అని లోపలికి వెళ్ళారండి. పాకుతూ పాకుతూ లోపలికి వచ్చారు గుహలోకి. మహా అద్భుతాన్ని చూశారు. అమ్మవారు ఈశ్వరీదేవి గారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, ఆమె దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయండి. ఇది జరిగింది. అయితే అమ్మవారికి అతను ఎవరో తెలుసండి. ఏంటి చెంగయ్య ఇట్లా వచ్చావు అని అడిగినప్పుడు, అమ్మాయి గడ్డి కోసం వచ్చాము, ఇట్లా సువాసన వస్తుంటే ఇట్లా వచ్చానంట అన్నీ. కానీ మీరు ఇంత తపస్సు చేస్తున్నారని, ఇంత గొప్పవాళ్ళని మీరు ఉన్నారన్న విషయం నాకు ఇక్కడ తెలియదమ్మా, మీరు తపస్సు చేస్తున్న విషయం అంటారు. అయితే ఆమె ప్రసాదం ఇస్తుంది. ఆ ప్రసాదము అంటే బాగా ఆకలితో ఉన్నాడండి ఆ చెంగయ్య శెట్టి అనే అతను. ఆ ప్రసాదం ఇవ్వగానే ఆకలితోన్నటువంటి ఆ చెంగయ్య శెట్టి తినడం మొదలుపెట్టాడు. ఎంత తింటున్నా అది అయిపోవడం లేదు. ఏది ఆ ప్రసాదం, ఎంత తిన్నా దగ్గర దగ్గర ఒక భోజనం చేసిన మైన తిన్నాడు ప్రసాదం. అంటే కొంచెం ఇచ్చింది కానీ తింటుంటే వస్తుంది, తింటుంటే వస్తుంది. అప్పుడు అమ్మంగా నా కడుపు నిండింది అమ్మంగా చాలు అన్నప్పుడు ఇంకా అందరితో ప్రసాదం ఆగిపోయిందట. ఇంకా నేను వెళ్ళొస్తా అమ్మా అన్నప్పుడు, చెంగయ్య నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి విషయము నువ్వు ఊర్లోకి వెళ్ళి ఎవ్వరికీ చెప్పకూడదు, ఒకవేళ చెప్పినట్లయితే నువ్వు చనిపోతావు వెంటనే అని శాపం పెడుతుంది. అంటే ఒక ఎలా చెప్పచ్చు అంటే, ఒక చెప్పొద్దు అని, అంటే డిస్టర్బ్ చేస్తారని జనాలు వచ్చి అని చెప్తుంది. అప్పుడు ఆయన ఊర్లోకి వెళ్ళిపోతారు. ఊర్లోకి వెళ్ళిపోయి ఎన్నో ఏళ్ళు గడుస్తుంది, ఎవరికి చెప్పడు. ఇక తీరా ఈ చెంగయ్య శెట్టి అయిన అతను మంచంలో పడి చనిపోయే స్టేజ్, అంటే ముసలి వయసు వచ్చి ఉంటుంది ఆ సమయంలో, అప్పుడు రివీల్ చేస్తారండి. అప్పటికి ఏమది 14 సంవత్సరాల తపస్సు కూడా అయిపోతుంది. ఓకేనా, తపస్సు అయిపోతుంది, అప్పుడు రివీల్ చేస్తారు. ఇట్లా అమ్మవారు అక్కడ ఎవరు, ఈశ్వరదేవి అమ్మవారు అక్కడ తపస్సు చేస్తున్నారు, ఇవి అందరికీ తెలియాలా, ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ విషయము అనేసి అప్పుడు ఊర్లోని జనానికి అంతా కూడా చెప్తారు. అప్పటి నుంచి గుహ బయటపడిందండి. గుహ అప్పటి నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక పూజలు చేయడం మొదలుపెట్టారు అమ్మవారికి. ఇది జరిగిన కథ. ఓకేనా, ఇంకా ఇక గుహలోకి వెళ్ళేది ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో చూడండి, గుహ ఇది అంతా కూడా గుహ అండి.
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ. చూడండి పైన లోపలికి వెళ్దాం మనం. ఇదే ఆ గుహ అండి. లోపల గాలి ఆడదు అంటున్నా. ఎల్లగా ఎల్లగా రండి గుహలోకి వెళ్తున్నాం మనం. మనం లోపలికి వచ్చే కొద్ది ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది గుహ. ఓకేనా? తగ్గుతూ వస్తుంది. మనం లోపలికి వెళ్దాం. అసలు ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఏం లేవండి. ఎందుకంటే అమ్మవారికి ఇట్లా ఫ్యాన్లు పెట్టడం ఏసీ పెట్టడం అలాంటివి ఇష్టం ఉండదట. అందుకనేసి అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ గుహలో. చాలా ఎంత అంటే చాలా ఉక్క చెమటలు కారిపోతుంటాయి ఇక్కడ. ఎస్, ఇక్కడే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కుమారుడి పెద్ద కుమార్తె తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఇక్కడే అమ్మవారు కూర్చునేవారు. ఈ ప్రాంతంలో కూర్చుని అమ్మవారు తపస్సు చేసేవారండి. అంతా కూడా ప్రాంతాన్ని అంతా కూడా నేను మీకు చూపిస్తాను. అమ్మవారి విగ్రహం చూడొచ్చు. అలాగే ఇక్కడ పసుపు కుంకుమ అది రాలుతుంది కదా, అది ఇక్కడ స్వామి. ఇదంతానా? ఎక్కడెక్కడ ఎక్కడ గిలితే పసుపు పైకి లైట్ వేద్దామా? మీరు పైకి వేసుకోండి. చూడండి ఈ ప్రాంతంలో ఇది పసుపు కదా, ఇదో ఈ గుహ పైన ఈ ప్రాంతంలో మనము ఇట్లా గిల్లిన బట్టి పసుపు వస్తుంది. ఇదంతా పసుపేనా? అది కుంకుమ. అది కుంకుమ కదా, ఇది పసుపు అండి అమ్మవారి గుహలో. ఇది పసుపు కుంకుమ, ఇది పక్కనే కుంకుమ. విభూది విభూది కూడా తెలుపు. ఇదంతా తెలుపు వచ్చిన వాళ్ళ. చూడండి అమ్మవారు భయంకరంగా పోస్తున్నాయి. ఇంత కూడా గుహ ఇది. ఇక్కడ చూడండి లైటింగ్ ఎక్కడి నుంచి లైటింగ్ పడుతుంది. అమ్మవారి చూపిస్తాను. పూజలు చేస్తే ఊరిలో నుంచి ఇటు వెళ్తే ఇటు ఎంత దూరం వెళ్తుంది తీశాను. ఇటు ఇటు వెళ్ళేది శ్రీశైలం కదా, శ్రీశైలం వెళ్ళొచ్చంట అండి. ఈ గుహలో ఇప్పటి వరకు ఎవరు ఈ గుహ ద్వారా వెళ్ళలేదు. మనము ఒకసారి వెళ్దాము ఇట్లా కొంత వరకు వెళ్దాం. మనకు తీసుకెళ్లే వాళ్ళు వచ్చేసి శ్రీనివాస స్వామి. శ్రీనివాస స్వామితో కలిసి మనం వెళ్దాం లోపలికి. బ్రహ్మయ్య గారు, శ్రీనివాస స్వామి, బ్రహ్మయ్య గారు అన్నాను కూడా. ఓకే, వెళ్దాం ఇప్పుడు మనం లోపలికి. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఇప్పుడు మొదటిసారి మనం వెళ్ళబోతున్నాం. వెళ్దామా? నువ్వు ఇట్ట పట్టుకుంటావు ఏమన్నా? రెండు లైట్లు వేసినావా? ఒకటేనా? ఒకటే కదా. ఇది పట్టుకుంటావా వెనక కెమెరా? మీరు రాండి ముందు స్వామి. వస్తున్నా. నువ్వు ఫోటోస్ తీసుకోవాల్సింది. నాకు ఫేస్ పడేటట్టు ఉండాలా లైట్? ఆ లైట్ నా ఫేస్ పడేటట్టు. ఒకటి ఒకటి ఒక సెల్ జోబులో పెట్టుకోండి చెప్తా. ఇట్లా వేయచ్చా? అట్లా వేయండి.
మీరు నేను పడుతున్నా పద తగల తగల నేను వేసానా ఓకేనా తగలకుండా మెల్లగా చూడండి బాగా గమనించండి ట్రాకింగ్ నోట్ చేసుకోండి ఓకే ఇక్కడ అమ్మవారు తప చేసిన గుహ ఇది ఓకే ఇక్కడ పసుపు కుంకుమ బాగా గమనించండి ఓకే ఓకే పసుపు కుంకుమ ఎప్పటికీ రాజు ఉంటుంది ఇక్కడ గిల్లినందునే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంటే ఇదే మెయిన్ ప్లేస్ అమ్మవారి ఓకే ఓకే మెయిన్ ప్లేస్ ఇదే అదే ఇట్లా ముందుకు పోతే అమ్మవారు తప చేసిన గుహ చూసుకోండి మీరు నాకు లైట్ వేస్తే బాగుండేది సరే సరే రండి అలాగే ఇక ముందుకు రండి అలాగే నడుచుకుంటారా కనబడుతున్నా నేను పదండి మళ్ళీ అటు ఒక లైట్ వేసుకోండి ఒకరు ఒకరు అటు లైట్ వేసుకోండి ఒకరు ఇటు వేయండి ఒకరు ఇటు మీరు అటు అటు చూసుకుంటా పండి జగన్మాత లోపలికి వెళ్తున్నాము జగన్మాత ఈశ్వరి మహాదేవ్ ఈ వస్తుంటే నోటు మాటలు వస్తుంటాయి జగన్మాత ఈశ్వరమ్మ వారు ఇక్కడ 12 సంవత్సరాల వయసు వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళి 14 ఏళ్ళు తపస్సు చేసింది ఈ లోపల ఈ లోపల ఓకే కాకపోతే మనం ఇంకా ముందుకు పోలేం కాబట్టి ఇక్కడ ఫోటోలు పెట్టి ముందుకు రండి ఇక్కడ ఫోటోలు పెట్టి అమ్మవారికి పూజ చేసి తర్వాత పోయి అక్కడ బయట తీసుకోండి దావకు తీసుకోండి పదండి వెళ్తున్నాం మనం కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ గాలి రాలకొచ్చు కానీ గాలి ఏం కాదు అమ్మ ఏం హాని చేయదు అమ్మవారు తపస్సు చేసిన రియల్ ప్లేస్ ఇది రియల్ ప్లేస్ ఇది ఓకే సో మనం అమ్మవారు ఇట్లా లైట్ వేస్తారు కొంచెం నాకు అమ్మవారు తపస్సు చేసినటువంటి రియల్ ప్లేస్లోకి వెళ్తున్నాం భక్తుల సందర్శనార్థం ఆడబెట్టారు కానీ రియల్ ప్లేస్ అయితే ఇదే అండి అమ్మవారు తపస్సు చేసింది ఎందుకంటే లోపలికి రాలేరు కాబట్టి లైట్ లైట్ కొంచెం రియల్ ప్లేస్ ఇది అమ్మవారు తపస్సు చేసిన రియల్ ప్లేస్ దగ్గరకు వచ్చాం మనం ఇక ముందుకు పోతే అమ్మవారు చేసిన ప్లేస్ లో అక్కడ నీటి కొలంలో మనం పోలేము సన్నట్ అంతా అటు పోలేము కదా డౌన్ తీసుకోండి ఆ డౌన్ తీసుకోండి అటు ముందుకు పోవాలి ముందుకు పోవాలంటే మనం పోలేము ఇటు ముందుకు వెళ్ళాలి వెళ్ళాం ఇంకా నుంచి వెళ్ళాం చిన్న 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 దారి ఉండేటండి కదా కొంతవరకే కొంతవరకే ఎన్నికే రావద్దు కానీ తిరగలేము ఇది అసలైన ప్లేస్ అమ్మవారి తపస్సు ఫలించింది కాబట్టి ఇంకా బయటకు వచ్చింది ఆ విధంగా అయ్యే టైంలో అమ్మవారు ఇక్కడ కూర్చోండి స్నానం చేసి తలదుకుంటా కూర్చోండి ఇక్కడ అమ్మ ఆ చెంగయ్య గారు ధైర్యంగా లోపలికి వచ్చారు అమ్మను చూశారు నమస్కరించిండ ఏం చెంగయ్య అని నా పేరు పిలిపిస్తాను ఈమె ఎవరు మహిమానిస్తారనుకున్నది అప్పుడు అమ్మవారు సరే సరే వచ్చినావు నువ్వు ఇదో ప్రసాదం పెట్టింది ఆ ప్రసాదం తింటానే చేతిలో వస్తానే ఉంది తింటాంటే వస్తా ఉంది చాలా సమయంది ఆగిపోయింది ఆ తర్వాత నాకు వద్దని చెప్పి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నన్ను చూసినట్టు గ్రామంలోకి వెళ్ళి చెప్తేమన్నా చనిపోతామని చెప్పింది ఆయన చెప్పలేదు ఆ అమ్మవారు తర్వాత ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చిన వాళ్ళు బయట ఉన్నాడు వెళ్ళిపోయాడు అమ్మవారు 14 ఏళ్ళు పూర్తయి బయటకు వచ్చే టైంలో ఆయనకు ఆరోగ్యం బాగలేక మంత్రణ పడ్డాడు ఇక్కడ అమ్మని చూసిన అమ్మని చూసిన ఆయన అప్పుడు ఆయన ఎట్లా నేను చచ్చిపోతా ఈ గుహ